హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లో ఎగ్స్తో చేసుకునే ఒక మంచి టేస్టీ రెసిపీని షేర్ చేయబోతున్నానండి. అదే ఎగ్ మంచూరియా. ఇది చాలా సింపుల్ చేసుకోవడం. ఎవ్రీడే ఎగ్స్ తినాలంటే బోర్ కొట్టే వాళ్ళు తప్పకుండా ఇలా డిఫరెంట్ రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేయండి. మీకు డైట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. డైట్ స్టైల్ హెల్దీ ఎగ్ మంచూరియా చేసుకోవడం కోసం ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకొని పీల్ తీసేసి ఎల్లో అండ్ వైట్ పార్ట్ని సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ సపరేట్ చేసుకున్న వైట్ పార్ట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎల్లోని ఫోర్క్ తోటి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడరు, అలా మనకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్ కూడా వేసుకొని ఇలా చేత్తో మనం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే దీంట్లో బైండింగ్ కోసం ఏ పిండి వేయకపోయినా సరే చక్కగా మంచూరియా బాల్స్ చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. ఇలా మనకు నచ్చిన సైజెస్లో ఈ బాల్స్ అన్నీ చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం కోసం నేను అప్పం ప్యాన్ యూస్ చేస్తున్నానండి. మనం పొంగనాల పెనం అంటాం కదా, అదే. మామూలుగా అయితే డీప్ ఫ్రైస్ చేస్తారు మంచూరియా బాల్స్ని. దీంట్లో మనం బైండింగ్ కోసం ఏ పిండి వేయలేదు కాబట్టి వీటిని డీప్ ఫ్రై చేయాలంటే ఆ ఎగ్ అంతా బాల్స్ బ్రేక్ అయిపోయి నురగగా వచ్చేస్తుంది. అందుకని నేను ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. కావాలంటే అప్పం ప్యాన్కి లైట్గా గీతో కానీ బటర్తో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా కుక్ అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయండి. అంటే బ్రేక్ అవ్వడాలు అలాంటివి ఏమీ ఉండవు, కరెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇలా ఇప్పుడు మొత్తం అన్ని సైడ్లు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం మంచూరియా చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అవి వేగే లోపల. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి. బటర్ వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేడయ్యి కరిగిన తర్వాత దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే కొద్దిగా క్రంచీ టేస్ట్ కోసం నేను ఇక్కడ నట్స్ యూస్ చేస్తున్నాను. ఒక 2 వాల్నట్స్, ఒక 4 క్యాష్యూ నట్స్. ఇవి ఆప్షనల్ అండి. ఇవి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు రాగా తినడం ఇష్టం ఉంటే కనుక లాస్ట్లో, అంటే మంచూరియా మొత్తం చేసేసుకున్న తర్వాత పైన వేసుకోండి, తినడానికి బాగుంటుంది. అలాగే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. కొద్దిగా చట్పట టేస్ట్ కోసం చాట్ మసాలా. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటున్నాను. గార్లిక్ వేగి మంచి వాసన వస్తున్నప్పుడు దీంట్లో నేను మంచూరియా బాల్స్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మంచూరియా బాల్స్ ఈ ఆయిల్లో ఫ్రై అవ్వి పైన లేయర్ కొంచెం క్రిస్పీగా అవుతుంది అండ్ కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుందండి. నిదానంగా ఇలా అన్ని సైడ్లు వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. దీంట్లో ఇంకా సాసెస్ వేసుకునే పని అయితే చిల్లీ సాస్, టొమాటో సాస్, సోయా సాస్, ఇలాగా ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ ఈ డైట్లో మనం ఆ సాసెస్ ఏమి యూజ్ చేయం కాబట్టి వేయట్లేదు. ఒకవేళ మీకు హెల్దీ సాసెస్ దొరికితే కనుక అవి కాస్త యాడ్ చేసుకోండి. అంతా అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి పైన కాస్త కొత్తిమీర చల్లుకోండి. ఇంకంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఇంత ఈజీగా టేస్టీగా హెల్తీగా మన డైట్ స్టైల్లోనే ఎగ్ మంచూరియా చేసేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు జంక్ ఫుడ్ అడగకుండా ఉంటారు. చేసిన ఫుడ్ హ్యాపీగా తినేస్తారు, హెల్తీగా పెరుగుతారు. ఈ ఎగ్ మంచూరియాని తినే ముందు పైన కాస్త లెమన్ ని స్క్వీజ్ చేసుకోండి, అది టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దట్ విల్ మేక్స్ మీ హ్యాపీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్, be happy, stay strong, stay connected. Bye bye.